Hello friends, welcome back to Anu's Home Kitchen. ఈ రోజు మనం అందరికీ ఇష్టమైన స్వీట్ ని అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుంటున్నాం. ట్రెడిషనల్ స్వీట్ అండి, చాలా బాగుంటుంది. కానీ అరిసెలు అంటే ఓ ఏదో ఒక పెద్ద రెసిపీ చేయటం రాదు అనుకుంటారు. కానీ నేను చెప్పే మెజర్మెంట్స్తో ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ముందుగా దానికి కావాల్సినవి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నేను దానికోసం కిలో బియ్యంను తీసుకున్నాను. ఇలా 1 కేజీ రైస్ను యాడ్ చేసుకున్న తర్వాత దానిలో వాటర్ని యాడ్ చేసి 2 or 3 times మంచిగా వాష్ చేసుకోండి. ఆ తర్వాత మరొక 1 లీటర్ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తం వీటిని నానబెట్టుకోవాలి. అలా 1 నైట్ మొత్తం నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్కి చాలా మెత్తగా అయిపోతాయి బియ్యం. మధ్యలో మీకు వీలైతే ఒక 2 or 3 times వాటర్ని చేంజ్ చేస్తూ ఉండండి. చూడండి, నేను చూపిస్తాను. ఇలా మనం చేతితోనే స్మాష్ చేస్తే ఇలా మెత్తగా పౌడర్ లాగా రెడీ అయిపోతుంది. అలా అయ్యేంత వరకు బియ్యంని నాననివ్వాలి. చూసారా, ఇలా అయిన తర్వాత ఈ బియ్యంని వడేసుకుందాం. ఈ నీరంతా పోయి ఈ బియ్యంని మనం సపరేట్ చేసుకుంటాం కదా, వీటిలో తడి లైట్గా ఉండాలి, మరి ఎక్కువగా ఉండకూడదు. ఒక 2 మినిట్స్ పాటు అలా క్లాత్ పైన వేసి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. అలా పౌడర్లా పట్టుకున్న తర్వాత దాన్ని ఇలా జల్లించుకోవాలి. ఈ జల్లించుకున్న ఈ పొడినంతా నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. చూడండి, మనం ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా అవ్వాలి, అప్పుడు పర్ఫెక్ట్ అరిసెలు అనేవి రెడీ అవుతాయి. ఇది ఒక పక్కన పెట్టేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలో నేను 1/4 కప్పు నువ్వుల్ని తీసుకున్నాను. ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఒక పెద్ద గిన్నె తీసుకోండి. మనం పాకం పట్టుకొని కలుపుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. నేను దానిలో 1 చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని వేడి చేసుకుంటున్నాను. ఇలా 400 గ్రాముల బెల్లంని తీసుకున్నాను. ఆ బెల్లంను ఇలా చిన్నగా తురుముకొని వాటర్లో యాడ్ చేశాను. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగేంత వరకు ఉండాలి. ఈ బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత మనం ఈ వాటర్ని కూడా ఒకసారి ఇలా వడబోసుకోవాలి. ఇలా పోసుకోవడం వలన దీనిలో ఏమన్నా రాళ్ళు అలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే పైకి వచ్చేస్తాయి. మనకి ఫ్రెష్ వాటర్ అనేవి కింద ఉంటాయి. ఇప్పుడు ఆ వాటర్ని మళ్ళీ మనం ఈ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఎప్పుడైనా బెల్లంని కరిగించుకునేటప్పుడు కంపల్సరీ ఆ నీటిని వడేసుకోవాలండి. దానిలో చెత్త చాలా ఉంటుంది బెల్లంలో. ఇలా మరుగుతున్న టైంలో 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోండి. నేను బియ్యం పట్టేటప్పుడు కూడా 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసి బియ్యం పౌడర్ చేసుకున్నాను. ఇలా పాకం వచ్చిన తర్వాత ఈ పాకంలో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకొని అలానే దీనిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి. మరొకసారి ఇదంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెంగా పిండిని వేసుకోండి. ఇలా కొంచెంగా పిండిని వేస్తూ మనకి ముద్దలా అయ్యేంత వరకు ఈ పిండిని యాడ్ చేస్తూ ఇలా కంఫర్ట్గా ఉన్న గంటెతోనే కలుపుకుంటూ ఉండాలి. ఇలా ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఒకసారి చూద్దాం. చూసారా, ఇలా చేస్తే మనకి ముద్దలాగా రావాలి. చేతికి అంటుకోకుండా ముద్దలాగా వస్తే మనకు అరిసెల పిండి రెడీ అయినట్లేనండి. దీన్ని సలివిడి అంటారు. చాలా బాగుంటుంది. ఇలా కూడా డైరెక్ట్గా తినేయచ్చు. నేను దీనిపైన కొంచెం నెయ్యిని వేసుకుంటున్నాను. నూనె ఏదైనా వేసుకోండి, నెయ్యి ఆరు నూనె. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక పేపర్ కవర్ పైన వీటిని రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకోండి. మీకు ఇష్టమైన సైజులో చేసుకోండి. ఇలా పల్చగా చేసుకున్న వాటిని వేడిగా కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసేసేయండి. 1 టైం 1 or 2 వేయండి. అలా అయితే మనకు మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత మరొక సైడ్కు తిప్పుకొని 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని అరిసెల పీట పైన పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు ఇలా ప్రెస్ చేసుకోవడం వలన దీనిలో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ అనేది ఇలా మనం ప్రెస్ చేయడం వల్ల బయటకు రిలీజ్ అవుతుంది. ఇలా చేసుకోవడం వలన అరిస అనేది పర్ఫెక్ట్గా అవుతుందండి. ఇప్పుడు దీన్ని మనం టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకుందాం. మరి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నట్టయితే అది కూడా వెళ్ళిపోతుంది. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయటమే.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.